నాకే చెప్తాడు. అమ్మ ప్రాణం పోస్తుంది, అమ్మ ప్రాణమే పోస్తుంది, పాయసం పోయదు. ఈ ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిపోయావు కదరా, ఇంకొక్కసారి నాటకాలు చేసావనుకో తాట తీస్తా, పోయి పని చేసుకా. అరే బావా ఎట్లా పడుతున్నా నీకు, నన్ను అప్పుడే పోస్ట్పోన్ చేసినావు. ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు? మీ పిల్ల పైకి రమ్మంటుంది, నీతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడు, అయినా కాసేపులో పిల్లి పెట్టుకుని నాతో ఏం మాట్లాడుతుందిరా? నాకేం తెలుసు, ఏమన్నా దూల పని చేసినావా అయింది. చిచి, అయినా నేనెందుకు చేస్తారా? మరి ఎందుకు రమ్మంటుంది? నువ్వు గిట్ల ఇష్టం లేదేమో. ఛ, అలా ఏం ఉండదురా, ఇంకా నాకన్నా ముందే ఆ పిల్లే అబ్బాయి బాగా నచ్చాడని చెప్పిందంట. వాళ్ళ ఏమన్నా కట్నమయ్యాడేమో. రే, నేను అసలు కట్నమే లేకుండా పెళ్లి చేసుకుంటాను రా, మళ్ళీ కట్నమేంట్రా? అవు కదా, కుంభదీసి కట్నం వద్దున్నావంటే తేడా అనుకున్నాడేంది? రే, లేనిపోని డౌట్లు పెట్టకరా నాయన. లేనిపోని డౌట్లేంది అంటే, నమ్మకం లేదా? రే, రామిక్కడ చాలా స్ట్రాంగ్, దేత్తడి పోచమ్మ గుడి గది లెక్క, పోయి ఏదున్నా అడిగిపడే. అంతేం ఉండదు, పెళ్ళి కదా కొంచెం భయపడి ఉంటుంది, నేనెళ్ళి సెట్ చేసి వస్తా. గదోకే, మీ నాన్నగారి పెళ్లి పనులు ఆపండి, ఆయన ఏమన్నా అడగదు కదా. రై, ముసుకోండి. అయినా ఎందుకు రమ్మన్నట్టు? ఏదో మాట్లాడాలన్నారంట. కొంచెం భయంగా ఉంది. నన్ను చూసా? చచా, అలాని కాదు, పెళ్ళంటే ప్రతి అమ్మాయి పడే భయమే నాది కూడా. పెళ్ళంటే ప్రతి అమ్మాయికి భయం అంటారు, నన్ను అడిగితే ప్రతి అబ్బాయి కూడా భయమే అండి. అదేంటి, మీరు కూడా భయపడతారా? మీరంటే మీ కుటుంబాన్ని వదిలేసి కొత్త కుటుంబానికి వస్తున్నారని భయపడుతున్నారేమో. అదే మేమనుకోండి, ఇప్పటి వరకు కలిసిన కుటుంబం. ఒక అమ్మాయి మన కుటుంబానికి వచ్చాక వేరుపడతామో లేక అమ్మాయి మాతో కలిసిపోతుందో అని ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. పెళ్ళయ్యాక అర్థమయ్యేలా ఉండాలా లేదా అర్థం చేసుకునేలా ఉండాలా, ఏదో తెలియని సతమతం. మీకు నచ్చినట్టుండండి, మీరు ఎలా ఉన్నా నాకు నచ్చుతారు. ఇప్పుడు అలానే అంటారు, తర్వాతే 100 రిస్ట్రిక్షన్స్, 1000 కండిషన్స్. అందరు మగాళ్ళ గురించి నాకు తెలియదు, నేనైతే అలా కాదు. నచ్చిన దొరికితే సంతోషిస్తా, నచ్చని దొరికితే అడ్జస్ట్ అవుతా. నాన్నగారభం వల్ల కొంచెం అల్లరెక్కువ, అందుకే భయం. ఎక్కడ తప్పుగనుకుంటారేమోనని. అల్లరి చేయండి, చిన్నపిల్లలా చూసుకుంటా. మీతో ఒక విషయం చెప్పాలి, మళ్ళీ తర్వాత మన మధ్య మనస్పర్తులు రాకూడదు కదా. అవునా, ఏంటది? అది వన్ సెకండ్. సారీ, ఏమనుకోవద్దు, ఫ్రెండ్స్ విష్ చేస్తున్నారు. అది ఒక విషయం మీకు చెప్పాలి, అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. భయపడకుండా ధైర్యంగా చెప్పండి, ప్రాబ్లం ఏమన్నా ఉంటే సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అదే ప్రాబ్లమే నేనైతే మీ డెసిషన్కి సపోర్ట్ చేస్తా. చాచా, మీ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పెళ్లి చూపుల నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను కదా, మీరు చాలా మంచివారు. మరి ఇందాక ఒక విషయం అన్నారు, చెప్పలేదు. మీరు ఇక్కడున్నారా? మీరు కనబడకపోయేసరికి కింద గోలగోల చేస్తున్నారు, పదండి, టైం అయింది. అది కాదు, తను ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఇప్పుడేంటి అయినా, మీరు పదండి, అది అంతే అంటది. అక్కడ ముహూర్తానికి టైం అయింది.
కట్టుకున్న పెళ్లి కొడుకే మావాడు, కట్టుబొట్టు సింగారాలు పుట్టింటని నేర్పించాము, చుట్టూ ఉంటూ జట్టు కట్టే గొప్ప గుణమున్నోడే వీడు, కష్టంలో తోడుండి ముందుకు నడిపే అమ్మాయి, ఇష్టంగా ప్రేమిస్తూ రానివ్వడు కష్టం అబ్బాయి, ఇది కొత్త జంటగా మారుతున్న ఇరువురి కళ్యాణం, ఇది మనసుల బుడులని గుండెకి వేసిన వెళ్ళి వైభోగం, ఇది కొత్త జంటగా మారుతున్న ఇరువురి కళ్యాణం, ఇది మనసుల బుడులని గుండెకి వేసిన పెళ్ళి వైభోగం. చూపెడుతుంది అడుగులేసే సమయం, ఒక అడుగుగా నిలబడమంది తలంబ్రాల పళ్ళెం గర్వాన్ని అణిచేస్తుంది, అతగ జంటగా కుదిరే వింతగా కనుల నిండుగా పండగ, ఎంతగా వెతికినా ఎంతగా దొరకునా దేవతలందరి దీవెన, ఇది కొత్త జంటగా మారుతున్న ఇరువురి కళ్యాణం, ముడులని గుండెకి వేసిన పెళ్లి వైభోగం, ఇది కొత్త జంటగా మారుతున్న ఇరువురి కళ్యాణం, ఇది మనసుల ముడులని గుండెకి వేసిన పెళ్లి వైభోగం. హాయ్, అగైన్ వి ఆర్ బ్యాక్. This is Suresh Anvi. Sidama Lakshmi. ఇప్పుడు కొత్త జంట అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. సో ప్రామిస్ చేశాం కదా మీ ముందుకు వస్తామని, అలానే వచ్చేసాం. అండ్ ఇంతకు ముందు మాకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు మీ సపోర్ట్, మీ అభిమానం అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన ఉన్న గంట సింబల్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని లాగి పెట్టి మా ఆయన్ని కొట్టలేరు కాబట్టి మీరు కొట్టండి. సో డూ సబ్స్క్రైబ్ శ్రీ అనువాడ్స్. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.